శ్రీకాకుళం జిల్లా హిరమండలం ఎల్లనపేట కొత్తూరు మూడు మండలాల వ్యవసాయ కమిటీ చైర్మన్ గా గోకుల మాదిరి వైస్ చైర్మన్ గా బొడ్డేపల్లి భాస్కర్ రావు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతమ్మ గారు పాల్గొని ఎంపికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం జరిపించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమాల పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంత మళ్ళీ ఇంకో పదవి కనుక మరొకసారి నేను చాలా ఆనందంగా మీ అందరి దగ్గర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత గొప్ప అవకాశం గుర్తింపు జగనన్నకే సాధ్యమైంది. ఎందుకంటే తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో నడుస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతి ఒక్కరి తాలూకు కష్టాలు చూసి రైతులు, మహిళలు, విద్యార్థులు, మరి అన్ని వర్గాల్లో ఉన్న వారిని, అన్ని సంఘాల్లో ఉన్న వారిని, అన్ని కులవృత్తుల్లో ఉన్న వారిని, ప్రతి ఒక్కరిని గమనిస్తూ, ప్రతి ఒక్కరి కష్టం తెలుసుకొని, ప్రతి ఒక్కరి ఇబ్బందిని చూస్తూ, మరి మన ప్రభుత్వం అంటూ ఏర్పడిన తర్వాత ప్రజా ప్రభుత్వం, జన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ఆశయాల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి అండగా దండగా ఉండాలి, సారీ అండగా దండగా ఉండాలి, అలానే ప్రతి రైతును కూడా చక్రవర్తిని చేయాలి, ప్రతి రైతుని రాజు చేయాలి, మనం అన్నం పెట్టే ఆ రాజుకి గౌరవంగా సాంప్రదాయంగా మర్యాద ఇవ్వాలన్నదే జగనన్న తాలూకా ఈ ఆశయం. ఈరోజు హిరమండలం మార్కెట్ కమిటీ తాలూకా ఉద్దేశాన్ని మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా నిర్వహించి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు గోకుల చలమనాయుడు మామయ్య గారు, ఏ రోజైతే జగనన్న గారి తాలూకా ఆశయంకి అనుగుణంగా రైతులకు గౌరవించే ఈ కార్యక్రమం విడుదలైందో వెంట వెంటనే కూడా ఇది కొత్తూరులో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రతి మూడు మండలాలకి సమిష్టంగా అంటే ఎల్లన్నపేట, హిరమండలం, మన కొత్తూరుని మూడు మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్దాం. మొత్తం పాతపట్నం నియోజకవర్గం ఉన్న 5 మండలాలు, అలానే నెల్లియాపుట్టి పాతపట్నం అందరినీ పేరు పేరునా కూడా కలుపుకొని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాన్నగారు, మనందరి దివంగత నేత, అభిమాన నేత, మరి మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి ప్రదాత, ప్రపంచ వ్యాప్తంగా కూడా అభివృద్ధి అంటే విప్లవం తెచ్చిన మంచి మహానీయుడు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఈరోజు ఇక్కడ ఆవిష్కరణ చేయడం, ఇది నేను ఇంటి ఆడబిడ్డగా నాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని అదృష్టంగా భావిస్తూ పెద్దలకి మరొకసారి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మార్కెటింగ్ సేల్స్ మేనేజర్ గా ట్రాక్టర్ కంపెనీలో పనిచేసుకునేవాడిని. ఈరోజు రాజకీయాల్లోకి రావాలంటే జస్ట్ మేడం గారు మా ఊరి దగ్గర ఆపి జస్ట్ చిన్న పరిచయం నాకు ఇంత పరవోరక తీసుకొస్తుందని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. అలాగే మేడం గారికి నేను ఎల్లప్పుడూ కూడా నాకు ఏంటో మరి మా ఇంటికి వెళ్తే మా ఇంటి దగ్గర ఉండి బుద్ధి నాకు మేడం గారు ప్రతిరోజు ప్రోగ్రామ్ చేస్తారు, ఆ ప్రోగ్రామ్ నేను కంపల్సరిగా మేడం గారితో నేను ఉండాలి. మా ఇంటి దగ్గర కూడా నాకు అలాగే మా అమ్మ నాన్నగారు కూడా సహకరించి నువ్వు ఎప్పుడు కూడా మేడం గారితో వెళ్ళు అనే దీనికి నాకు నమ్మి ఈ వైస్ చైర్మన్ ఇచ్చినందుకు నేను ఎప్పుడు కూడా ఆవిడ వెన్నుండి ఆవిడ అడుగుజాడలో నడిచి పార్టీకి మరింత కష్టపడి ఆవిడకి ఎప్పుడు వెన్నుకుంటానని నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మార్కెట్ కమిటీ కార్యాలయం హిరమండలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జీవోఆర్టీ నెంబర్ 7 వ్యవసాయ మరియు సహకార మార్కెటింగ్ శాఖ 5/1/2021 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ హిరమండలం పాలకవర్గం 1/21 వ్యవసాయ మార్కెట్ కమిటీ హిరమండలం కార్యాలయ సభ్యురాలుగా పదవీ బాధ్యతలు స్వీకరించడమైనది మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ హిరమండలం సభ్యురాలుగా మార్కెట్ కమిటీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో తోడ్పాటును అందిస్తారని ఇందు మూలముగా
ప్రతిజ్ఞ చేయడమైన